Meditation number 37. May 16, July 28, November 18, January 30. Man is in globe. Lotus is in man. The heart of space is man. The heart of man is space. The heart of space is the center. The heart of man reflects the circumference. Man is in globe. Manavudu ee mottham unnatundi golallonu manavudu unnadu. Ekkadanna mana ఈ విశ్వం అనేటువంటిది విశ్వ గర్భము అంటారు దీన్ని. ఈ విశ్వం అనేటటువంటిది ఒక గర్భం వంటిది, దానిలో ఉన్నా మనం. మ్యాన్ ఈజ్ ఇన్ గ్లోబ్ అంటే అర్థం ఈ గర్భములో మధ్య ఉన్నాం మనం. లోటస్ ఈజ్ ఇన్ మ్యాన్. వీడు ఈ మానవుడు లోటస్ అంటే పద్మములో మానవుడు ఉన్నాడు. పద్మం ఉంది మనలో, పద్మం ఉంది పద్మంలో మనం ఉన్నాం, అది వేరే విషయం, అది అలా వచ్చిన విశ్వం. మానవుడు ఎక్కడున్నాడు? విశ్వములో. ఈ విశ్వం అనేటువంటి విశ్వ గర్భము లేక బ్రహ్మ అండం అన్నారు కదా దీని, అందుకే ఇది అండం, ఇది గోళం. అండం అంటే గోళం అనే అర్థం. ఈ విశ్వం అనేటటువంటి ఈ గోళంలో, ఈ అండంలో మానవుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఈ మొత్తంలోనూ మానవుడు ఉన్నాడు. దీనికి మనం గనక ఒకసారి ఒక చుట్టూ ఎత్తైనటువంటి ఒక ఆకాశం కానీ, ఒక గుట్ట కానీ, ఎత్తైనటువంటి ఒక బిల్డింగ్ కానీ, లేదా ఒక పర్వతం కానీ, అలాంటి దాని మీద వెళ్ళి మనం నిలిచాను కనుక చూస్తే, మనకు చుట్టూ ఉన్నటువంటి ఆకాశం ఇలా బోర్లించినట్లుగా కనిపిస్తుంది. ఉండి ఈ ఆకాశానికి మధ్యలో మనం ఉన్నట్లుగా కనిపిస్తుంది. మనం ఉన్నట్టు మధ్యలో మన చుట్టూ ఆకాశం ఒక గోళాకారంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ గోళం అనేదే ఇది అండం, బ్రహ్మ యొక్క అండం ఉంటారు. దాని కేంద్రంలో మానవుడు ఉంటాడు. దీనికి సింబాలిక్గానే మనం సర్కిల్ సెంటర్ మెడిటేట్ చేస్తాం. మెడిటేట్ అపాన్ ది సర్కిల్ అండ్ ది సెంటర్. అలాగే ఒక ఎత్తైనటువంటి చోట, ఎత్తైన బిల్డింగో లేదా ఎత్తైనటువంటి చోట, గుట్ట కానీ అలాంటి చోట మీదకి వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకొని చుట్టూ ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఒక మాట కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం, కొంచెం కళ్ళు తెరిచి ధ్యానం చేయడం. అట్లా చూసినసరికి ఈ మొత్తం ఉన్నటువంటి ఈ విశ్వము తన ఎందు ఉన్నట్టుగా, ఇదంతా తన నిండు ఉన్నట్టుగా ఆ విధంగా ధ్యానం చేయటం అధ్యాక. కనుక ఈ గోళం ఉన్నది, ఈ గోళానికి మనం కేంద్రంలో ఉన్నాం. మనలో మనకి కేంద్రంగా ఇక్కడ హృదయం అనేటటువంటిది ఇక్కడ ఉన్నది సరిగ్గా కేంద్రముగా. అక్కడ పద్మం ఒకటి ఉన్నది అని చెప్పారు పెద్దలు. ఏంటి అక్కడ ఉన్న పద్మం అంటే, మనలో వికాసము చెందేటటువంటి లక్షణం ఉన్నది, అంటే వికసించడం, ఆత్మ వికసించడం అనే లక్షణం, ఎన్లైటన్మెంట్, అండర్స్టాండింగ్. ఆత్మ అన్నదే అంటే ఇక్కడ హృదయం అని చెప్పాం. ఈ హృదయం వికసించడం, విశాలం అవటం అనేటటువంటి ప్రవృత్తి ఉంది పద్మము అని చెప్పారు. అలాగ పద్మం వికసించినట్టుగా, దళములు వికసించినట్టుగా విచ్చుకొని దానిలో ఆ యొక్క వైశాల్యం ఉంటుంది, మొత్తంలో తను నిండి ఉన్నాడు. కనుక ఏం చెప్పారంటే, వీళ్ళు ది హార్ట్ ఆఫ్ స్పేస్ ఈజ్ మ్యాన్, అది దీంట్లో చెప్పింది. ఈ మొత్తానికి కేంద్రంగా తనున్నాడు, తనకు కేంద్రంగా తన హృదయం ఉన్నది. కాబట్టి మన హృదయంలో మనం ధ్యానం చేసామనుకోండి, మనం ఎక్కడుంటాం?
మన హృదయంలో మనం ధ్యానం చేసేసరికి హృదయాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తాం ఆటోమేటిక్గా మన స్పేస్లో ఒకటి అవుతాం. అది విచిత్రం. అది ఎప్పుడైతే తన ఎందున్నటువంటి తనని మనం ధ్యానం చేసామో అప్పుడు ఆటోమేటిక్గా మొత్తంలో ఒకటి అవుతాం. కళ్ళు మూసుకొని మన హృదయమును గమనిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసములు గమనిస్తూ నెమ్మదిగా మనలో శ్వాస ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతుందో దాన్ని గమనించామనుకోండి, ఆ మనస్సు ఆ సెంటర్కి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా మనస్సు స్పేస్లో ఒకటైపోతుంది. మొత్తం స్పేస్లో మనస్సు డిజాల్వ్ అయిపోతుంది కానీ కాన్సన్ట్రేట్ అవ్వదు ఆ స్పేస్లోకి. జాగ్రత్తగా ఉండాలి. కన్వర్జ్ అయినట్లుగా కనిపిస్తుంది కానీ డైవర్జెన్స్ వచ్చి డిఫ్యూజ్ అవుతుంది. కన్వర్జెన్స్ రాదు ఇక్కడ. ఇక్కడ మనకు ఫిజిక్స్ వర్తించదు. ఇక్కడ కన్వర్జెన్స్ రాకుండా మొత్తం స్పేస్లోకి డైవర్జెన్స్ వచ్చి డిఫ్యూజ్ అవుతుంది మొత్తం చోట్ల. అయ్యేసరికి ఎనర్జీ డిఫ్యూజ్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఎనర్జీ ఎప్పుడైతే డిఫ్యూజ్ అవుతుందో అప్పుడు ప్రజ్ఞ అనేది మేల్కొంటుంది. కాన్షియస్నెస్ ప్రజ్ఞలో ఎప్పుడైతే వీడు మేల్కొంటాడో ప్రజ్ఞ అనేది ఎప్పుడు కూడాను మొత్తం చోటులో ఉన్నటువంటిది కరిగి ఉంటుంది. చోటు దాంట్లో ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రజ్ఞ చోటులో లేదు, ప్రజ్ఞలో చోటు ఉంది. తెలిసిందా? స్పేస్లో ప్రజ్ఞ ఉంది అని అనుకుంటాం మామూలుగా. ఏదో ఒక్క మామూలుగా రొటీన్గా మాట్లాడుకోవడానికి స్పేస్లో ప్రజ్ఞ ఉంది అని మనం అనుకుంటాం. కానీ ప్రజ్ఞలో స్పేస్ ఉన్నది. సత్యం అది. ఎప్పుడు కూడా ప్రజ్ఞలో స్పేస్ ఉంది కానీ స్పేస్లో ప్రజ్ఞ లేదు. అది కనుక మ్యాన్ అది లోటస్ ఈజ్ ఇన్ మ్యాన్. అది కనుక మానవుడిలో ఇక్కడ ఈ హృదయం అనేటటువంటి దాని యందు ఈ పద్మము అనేటటువంటిది ఉన్నది. దాని యందు ధ్యానం చేసినటువంటి వాడు ఆటోమేటిక్గా ఈజ్ వన్ విత్ ది స్పేస్. అంటే ఆత్మలో తాను అనేటటువంటి దానితో మనం ఎప్పుడైతే ఏకత్వం చెందుతామో అప్పుడు స్పేస్లోకి ఆటోమేటిక్గా డిఫ్యూజ్ అవుతున్నాం. జాగ్రత్తగా తీసుకోండి. యు ఆర్ బికమింగ్ వన్ విత్ ది స్పేస్. డిఫ్యూజన్ ఇంటూ స్పేస్ అన్నది ఇష్టం. కానీ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే డిఫ్యూజన్ వస్తుందో అప్పుడు మైండ్ సీజెస్ టు ఎగ్జిస్ట్. ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ అవుతుంది కానీ డిఫ్యూజ్ అవ్వదు. కన్వర్జ్ అవుతుంది కానీ నెవర్ డైవర్జెన్స్. డైవర్జెన్స్ ఏమో ఇట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది హయ్యర్ ఇంటెలిజెన్స్ లేదా బుద్ధి. మహత్వం ఉంటుంది దాన్ని హయ్యర్ మైండ్ అని కూడా కొన్ని చోట్ల అంటారు. స్వల్పమైన తేడా అని బుద్ధి అని కూడా అంటాను. దాన్ని డిఫ్యూజ్ అవుతుంది. బుద్ధి ఏమో డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కాన్సన్ట్రేట్ అవ్వదు. ఎప్పుడు ప్రజ్ఞాత్మకం అవుతుంది అయ్యేసరికి కంప్లీట్గా డిఫ్యూజన్, టోటల్ డిఫ్యూజన్ వస్తుంది. తెలిసిందా? అసలు డిఫ్యూజే కాకుండా కంప్లీట్గా డిఫ్యూజన్ కూడా బ్లిస్లోకి డిసప్పియర్ అయిపోతుంది. ఆనందమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం తప్ప ఇంకా డిఫ్యూజన్ కన్నా తర్వాత ఉన్నటువంటి స్థితి అది. ఇట్ ఈజ్ కాల్డ్ ది స్టేట్ ఆఫ్ ప్యూర్ లవ్ అన్నారు మాస్టర్ గారు. దాన్ని బుద్ధి స్టేట్లోకి, బుద్ధి స్టేట్ కన్నా పైన ఉన్నటువంటి స్థితి దాంట్లోకి వెళ్తుంది. ఆ ప్యూర్ లవ్ అన్నటువంటి స్టేట్లోంచి నెక్స్ట్ స్టేట్లోకి వెళ్ళేసరికి ఇట్ ఈస్ కాల్డ్ ది బ్లిస్. ఆ బ్లిస్ అనేటటువంటి దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి అప్పుడు ఈ డిఫ్యూజన్ అనేటటువంటిది, పరిధి అనేటటువంటివి కూడా పోతాయి. అంటే కాన్షియస్నెస్ బియాండ్ కాన్షియస్నెస్ గ్రో అవుతుంది. అంటే కాన్షియస్నెస్ అనేటటువంటి దాని యొక్క ఒరిజినల్ సెన్స్లో పెడతాం. కాన్షియస్నెస్ అంటే మామూలుగా మనలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ వేరు. ఇట్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ కాన్షియస్నెస్. అంటే ఒక కంట్రాక్టెడ్ థింకింగ్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ లిమిటెడ్ అలా కాకుండా కాన్షియస్నెస్ అన్లిమిటెడ్ అనేటటువంటి దాంట్లో వెళ్ళేసరికి అవ్యక్తం ఉంటారు. దాన్ని దాంట్లో వెళ్ళిపోతారు. దాన్నే బ్లిస్ అని అంటారు. అంటే డిఫ్యూజన్ అనేది దానికన్నా పైన ఉన్నటువంటిది. మనస్సు దానికి ఇంకా చివరికి. మనస్సు అంటే దట్ ఐఎమ్ ఇన్ దిస్ బాడీ, ఐఎమ్ సో అండ్ షో. అంటే కంట్రాక్టెడ్ థింకింగ్ ఆర్ రదర్ ఇట్ ఇస్ కన్వర్జెన్స్. ఒక పాయింట్లోకి
ఒక చిన్న చోటులోకి లేదా ఒక శరీరంలోకి కుదించుకుపోవటం అన్నమాట. ఆ కుదించుకున్నట్టు అంటే కన్వర్జెన్స్, కన్వర్జెన్స్ అన్నమాట ఇక్కడ సరైన పదం. మామూలుగా మనం చెప్పుకోవాలంటే కుదించుకోవడం అనుకోవచ్చు. ఒక చిన్న ఒక ఆకారంలోకి ఒక శరీరంలోకి కుదించుకుని పోతాం మనం. ఆ కుదించుకున్నటువంటి స్థితిలో నుంచి అది మనస్సు. మనస్సు అనేటటువంటిది ఎప్పుడు కూడా కన్వర్జెన్స్, లోకలైజ్ చేస్తూ ఉంటుంది. అంటే కుదించుకుంటాం, కన్వర్జ్ చేస్తుంది. ఇట్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ ది మైండ్. మైండ్ ఆల్వేస్ కన్వర్జెస్. అందువల్ల మన యొక్క ప్రజ్ఞని మనస్సు, బుద్ధి మనస్సుగా మారి మనస్సుగా మనం ఉంటాం, కన్వర్జ్ అవుతాం. వీ లిమిట్ అవర్ సెల్ఫ్ టు ది బాడీ. అక్కడి నుంచి నెమ్మదిగా మనం మళ్ళీ ధ్యానం చేసుకునేసరికి గ్రాడ్యువల్గా మైండ్ డిఫ్యూజ్ అవడం మొదలెడుతుంది. అది రూమ్లో ధ్యానం చేస్తే రూమ్ అంతా ఉంటుంది మైండ్. అందుకని మాస్టర్ గారు ఏమన్నారు, ఓపెన్ ఎయిర్లో ధ్యానం చేయాలి, అప్పుడు మొత్తం ఆకాశం అంతా అవుతాం, అప్పుడు డిఫ్యూజన్ వస్తుంది, డైవర్జెన్స్ వస్తుంది. వచ్చేసరికి ఈ స్పేస్ అంతా అవుతుంది. స్పేస్ అంతా ఎప్పుడైతే బాడీ అనేటటువంటి బ్యారియర్ ఎప్పుడైతే పోతుందో, అప్పుడు మనం ఉంటాం మానేసి ఈ మొత్తం స్పేస్గా మనం ఉంటాం, యాజ్ బాడీగా ఉంటాం మానేసి ఇలా సాధన చేస్తుండేసరికి. అందుకే ఇప్పుడు కూడా యోగ సాధన వీటిల్లో చేయాలి, ఆరు బయట చేయాలి. ఆరు బయట పూర్వకాలంలో అడవుల్లోనూ తర్వాత పర్వతాల్లోనూ వాటిల్లోనూ తిరుగుతూ యోగ సాధన ఏం చేసేవాళ్ళంటే ఈ కాన్షియస్నెస్ డెవలప్ అవ్వడం కోసం. అంతేగాని జనం ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్ అనుకునేటటువంటిది అది యోగ సాధన కాదు. అది జనం ఉంటే డిస్టర్బెన్స్ ఏముంది, యోగ సాధన అనరు దాన్ని. యోగ సాధన ఏంటంటే మొత్తం మైండ్ బిల్డింగ్లో ఉండేసరికి బిల్డింగ్ అంత ఉంటుంది, రోడ్డు మీద కడితే రోడ్డు అంత ఉంటుంది. స్పేస్ ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళి ఏమీ లేనటువంటి చోట, చుట్టూ ఏమీ లేనటువంటి చోటకి ఒక ఎత్తైన పర్వతం మీద ఎక్కి నీటుంటే అది ఎంత కనిపిస్తుందో అంత అవుతుంది మైండ్. బాడీ యొక్క బారియర్స్ తెగిపోవాలంటే అలా పోవాల్సిందే. కానీ ఇంట్లో కూర్చొని ఈ శరీరం నేను కాదు అనుకుంటే ఊరికే కునిగిపాట్లలో ఉంటుంది, అది తెగదు ఆ బారియర్స్. శరీరం అనేటటువంటి పరిధి పోవాలంటే అది కావాలి. కనుక దీన్ని ఇప్పుడు దీంట్లో మనకి ఏం చెప్పారంటే, మ్యాన్ ఈజ్ ఇన్ గ్లోబ్ చెప్పాం కదా, లోటస్ ఈజ్ ఇన్ మ్యాన్. అంటే అన్ఫోల్డ్మెంట్ అనేటటువంటిది మ్యాన్లో ఉన్నటువంటి సహజ లక్షణం అండి. మ్యాన్ అన్ఫోల్డ్స్ ఆల్వేస్, గ్రాడ్యువల్ అన్ఫోల్డింగ్ అనేది ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ మ్యాన్. మనస్సు, మ్యాన్ అంటే మనస్సు అనేది అన్ఫోల్డ్మెంట్. ఒక్కొక్క పెట్టలో దళం ఒక్కొక్కటి అన్ఫోల్డ్ అవుతుంది, సరికి ఒక్కొక్క స్టేట్లోకి నెమ్మదిగా గ్రో అవుతూ ఉంటాడు, గ్రాడ్యువల్లీ గ్రోస్ ఒక్కొక్క దాంట్లో. అలాగా మ్యాన్ ఒక్కొక్క దళం ఒక్కొక్క పువ్వు వికసిస్తూ ఉండేసరికి ఒక్కొక్క స్థితిలోకి వెళతారు గ్రాడ్యువల్గా. మొత్తం అనేకమైనటువంటి ఉన్నాయి దళములు, పువ్వులు, మనలో పద్మములు అనేకమైనటువంటి ఉన్నాయి. 7 8 7 49 ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. అది ఒక్కొక్క దళం ఒక్కొక్క పద్మము ఇచ్చుకునేసరికి ఒక్కొక్క స్టేట్ ఆఫ్ దీనిలోకి వెళుతూ ఉంటాడు మానవుడు. క్రమేణా ఇలా పెరుగుతూ ఉంటాడు ఒక్కొక్క స్థితిలోకి. పెరగడం అంటే ఎక్స్పాండ్ అవుతుంటాడు, ఐ మీన్ రాదర్ ఎక్స్పాన్షన్ పెరుగుతూ ఉంటుంది, పరిధి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు మైండ్లో ఉన్నటువంటి లేయర్స్ ఒక్కొక్కటే అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కటే ఎక్స్పాన్షన్ వస్తూ ఉంటుంది. తెలిసింది కనుక లోటస్ ఈజ్ ఇన్ మ్యాన్. అది ది హార్ట్ ఆఫ్ మ్యాన్, ది హార్ట్ ఆఫ్ స్పేస్ ఈజ్ మ్యాన్. కనుక మానవుడు ఈ దళములు, ఈ యొక్క పద్మములు విచ్చుకునే మొత్తం అన్ని పద్మములు విచ్చుకునేసరికి దేర్ విల్ బి టోటల్ ఎన్లైట్. అందువల్ల ది హార్ట్ ఆఫ్ స్పేస్ ఈజ్ మ్యాన్. కాబట్టి అన్ని పద్మములు అన్ని విచ్చుకునేసరికి మానవుడు ఎలాంటి స్థితిలో పెడతాడంటే తను ఉండటం మానేసి మొత్తం స్పేస్లోకి డిఫ్యూజ్ అవుతాడు. తెలిసిందా? కనుక మానవుడు ఎక్కడున్నట్ట అంటే ఈ స్పేస్ యొక్క హార్ట్గా మానవుడే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, మన హార్ట్లో స్పేస్ ఉందని అర్థం. స్పేస్లో ఉన్నటువంటి హార్ట్ అంటే కేంద్రం, అంటే ఎసెన్స్ ఆఫ్ ఇట్. ఈ స్పేస్లో ఉన్నటువంటి ఎసెన్సు మానవుల్లో ఉంది,
ఈజ్ హ్యావింగ్ ఇన్ హిజ్ హార్ట్. తన హార్ట్లో ఉంది అది ఉండడం చేత ఎప్పుడైతే హార్ట్ అన్ఫోల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా స్పేస్లోకి మ్యాన్ అన్ఫోల్డ్ అవుతాడు. అంటే ఇక్కడ ఏదైతే అన్ఫోల్డ్ అవుతుందో స్పేస్లో అది మనకు అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది, విచ్చుకుంటూ ఉంటుంది. కనుక మనకి ఇక్కడ ప్రాక్టికల్గా అన్ఫోల్డ్ అవటం అనేది బట్టి అది అన్ఫోల్డ్ అవటం ఉంటుంది. కాబట్టి అది వేరే అన్ఫోల్డ్ అవటం, ఇది వేరే అన్నది ఉండదు. అందుకని హార్ట్ ఆఫ్ స్పేస్ మ్యాన్లోనే ఉంది. చోటులో చోటు యొక్క కేంద్రం ఉంది అంటే తాళచి అది మానవుల్లోనే ఉంది. అంటే మన హార్ట్ని మనం మెడిటేట్ చేస్తే ఆటోమేటిక్గా స్పేస్లో ఉన్నటువంటి సెంటర్ని మనం మెడిటేట్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఎప్పుడైతే కేంద్రాన్ని పట్టుకుంటాడో వాడు ఆటోమేటిక్గా పరిధి వరకు వాడి కంట్రోల్లో ఉంటుంది. అంతేగా ఒక 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 అట్ట ఉందండి, గుండ్రటి సర్కిల్ రౌండ్గా ఉన్నటువంటి అర్క అట్ట ఉంది. దాని కేంద్రం ఉంది సెంటర్ ఆఫ్ దిస్ సెంటర్. ఆ సెంటర్ మీద ఒక సూది మన మీద అట్ట దాన్ని నిలబెట్టండి, మొత్తం అట్ట బ్యాలెన్స్ అవుతుంది. అంతే కదా ఆటోమేటిక్గా. అలాగా స్పేస్లో ఉన్నటువంటి సెంటర్లో కనుక నువ్వు కనుక లింక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా యూ విల్ లింక్ యువర్ సెల్ఫ్ విత్ ది స్పేస్. అది ఇదే మనం మెడిటేషన్ ఆఫ్ సాన్ ఇన్ హార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసింది డీటెయిల్గా. ఆదిత్య హృదయం అని చెప్పి అగస్త్యుడు ఇచ్చినటువంటి కీస్లో ఇది ప్రధానమైనటువంటి పాయింట్. దీని గురించే చెప్పాడు ఆయన ఆదిత్య మొత్తం డీటెయిల్డ్గా. అది అంటే కాబట్టి ది హార్ట్ ఆఫ్ స్పేస్ ఈజ్ మ్యాన్, ది హార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ స్పేస్. అంతేగా మరి మన కాబట్టి మన యొక్క హార్ట్ ఆటోమేటిక్గా స్పేస్తో ఒకటి అవుతుంది. అదే ఇప్పుడు నేను చెప్పింది ది హార్ట్ ఆఫ్ స్పేస్ ఈజ్ ది సెంటర్. అదే ఇప్పుడు నేను చెప్పిందే ఇందులో ఇచ్చాను. స్పేస్ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్పేస్లో ఉన్నటువంటి సెంటరు మన హార్ట్లో ఉన్నటువంటి సెంటర్ రెండు ఒకటే. మన హార్ట్ మనం కనుక ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా స్పేస్ యొక్క సెంటర్ని ధ్యానం చేసిన వాళ్ళం అవుతున్నాం. అంటే ఆ సెకండ్లో మనం స్పేస్ చెంది ఉంటాం. స్పేస్ స్పేస్లో మనం ఉంటున్నాం అన్న జ్ఞాపకం వస్తే ఆటోమేటిక్గా మనం హార్ట్లో ఉంటాం మానేస్తాం. మనం ది హార్ట్ ఆఫ్ మ్యాన్ రిఫ్లెక్ట్ ది సర్కంఫరెన్స్. కాబట్టి మన హృదయాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ స్పేస్ యొక్క సర్కంఫరెన్స్ అంత వరకు ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్ వి ఎక్స్పాండ్ అవర్ సెల్స్. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి విషయం.